ఈ హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. మేము చిరంజీవి. సో ఇప్పుడే నేను శ్రీ విష్ణు గారు నటించిన స్వాగ్ మూవీ చూస్తాను. అండ్ నిజంగానే నాకు నచ్చింది మూవీ. అండ్ అంటే నాలుగు పాత్రలు చేస్తున్నారు శ్రీ విష్ణు గారు. అండ్ ఎంత బాగా చేస్తున్నారంటే లిటరలీ సూపర్బ్. అంటే క్యారెక్టర్ ఆర్క్ చూపించినారు. ఒక్కొక్క లైక్ ఒక్కొక్క క్యారెక్టర్కి ఆర్క్ చూపించినారు. ప్లస్ చాలా డిఫరెన్సియేషన్ కూడా చూపించినారు. అంటే ఒక్క క్యారెక్టర్కి ఇంకొక క్యారెక్టర్కి వేరియేషన్ చూపించి లిటరలీ అదరగొట్టినారు యాక్టింగ్. అండ్ అంటే మనకు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంటర్వల్ పాయింట్ వచ్చేసరికి చాలామంది శ్రీ విష్ణులు వస్తారు. లుక్ ఐ లైక్స్ కానీ శ్రీ విష్ణువులు, ఐ మీన్ మల్టిపుల్ శ్రీ విష్ణుస్ వస్తారు. సో మనకు కన్ఫ్యూజ్ అవుతుంది అంటే ఏమి ఇట్లా లైక్ ఇంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ అని. సో అంటే వాళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారంటే స్వాగ్ వంశంది ఎట్లా వాళ్ళు డిజైన్ తయారు చేస్తున్నారు. మళ్ళీ లైక్ ఒకసారి ఏమంటే కంప్లీట్ మూవీ స్ట్రాటజీ ఏమంటే కంప్లీట్ విమెన్ సెంట్రిక్ ఓరియంటెడ్ వెళ్తుంది. లైక్ వంశం అంతా, వంశం కానీ లెగాసీ కానీ విమెన్ సెంట్రిక్ వెళ్తుంది. అంటే కంప్లీట్ విమెన్ డామినెంట్ ఉంటుంది. రీతు వర్మ గారు ఉంటారు లైక్ రాణి. తర్వాత ఏమంటే లైక్ పురుషులు ఎట్లా ఆక్రమించుకుంటారు ఆ వంశాన్ని, వాళ్ళు అక్కడి నుంచి శ్రీ విష్ణు గారు ఎట్లా లెగసీని కంటిన్యూ చేస్తారు అనేది స్టోరీ. సో లిటరలీ సూపర్ పోతుంది. అంటే స్టోరీ బిల్డింగ్ కూడా ఎక్కువ టైం తీసుకోలేదు. లైక్ డైరెక్ట్ స్టోరీకి వచ్చేస్తారు. లైక్ 1951లో లైక్ ఆ కాలం నుంచి వచ్చి ప్రజెంట్ కాలంలో కూడా లింక్ చేస్తారు. అట్లా ఇంటర్వల్ వరకు కూడా బాగుంటుంది మూవీ. లైక్ శ్రీ విష్ణు గారి లైక్ కామెడీ కానీ స్వాగ్ కానీ మేనరిజం కానీ ఆయన నవ్విచ్చే తీరు కానీ సవన్ మనకి తెలిసిండేది లైక్ ఆయన ఎంత ఎనర్జెటిక్ యాక్టర్ అని. అంటే ఆయన కామెడీ కానీ ఏదైనా చేయగలుగుతారు. ఆయన కామెడీ కానీ హుషారు చేస్తారు కదా. సో అదంతా బాగా చేస్తున్నారు ఆయన. అండ్ అదే నాకేమంటే లైక్ లిటరలీ ఎమోషనల్ సైడ్ కూడా చూస్తాను శ్రీ విష్ణుది ఈ మూవీలో. నార్మల్ ఏమంటే లైక్ నార్మల్గా అల్లరి చేస్తుంటారు ఆయన. లైక్ అల్లర్ రోల్స్ బాగా చేస్తుంటారు. ప్లస్ కామెడీ బాగా చేస్తారు, కొంచెం హుషారుగా ఉంటారు. ఎనర్జీ లైక్ ఎనర్జీ ఎంతజాజం బాగా చేస్తారు. కానీ ఫస్ట్ టైం నేను ఆయనది ఏమంటే లైక్ ఇసారి నేను ఏం చూస్తున్నాను అంటే ఎమోషనల్ సైడ్ ఆఫ్ శ్రీ విష్ణు కూడా చూస్తున్నాను. లిటరలీ దున్నేస్తున్నారు లైక్ ఫోర్ క్యారెక్టర్స్ శ్రీ విష్ణు కంప్లీట్లీ నీల్డ్ ఇట్. సో అంత బాగా చేస్తున్నారు. అండ్ చాలా వేరియేషన్ కూడా బాగా చూస్తున్నారు లిటరలీ. అండ్ సెకండ్ హాఫ్లో ఏమంటే లైక్ యాక్చువల్గా ఎందుకు లైక్ ఒక్కొక్క స్టోరీకి రీజనింగ్ ఇచ్చుకుంటూ పోయి లైక్ ట్రూ స్టోరీ రివీల్ చేస్తారు సెకండ్ హాఫ్లో. సో సెకండ్ హాఫ్ కూడా బాగుంది. అండ్ ఓవరాల్ లైక్ లాస్ట్ కూడా ఒక మెసేజ్ ఇస్తారంటే విమెన్ కాదు మెన్ కాదు అందరు ఈక్వలే, అందరినీ మనం జెండర్ డిస్క్రిమినేషన్ చేయకుండా చూడాలి. అంటే మూవీలు ఏమంటే లైక్ ఒక ఏమంటారంటే ఒక లైక్ ఒక నెరేటివ్ లైక్ ఉంటుంది. అంటే చెప్తే శ్రీ విష్ణు గారు ఆ లెగసీని తీసుకుంటారు. అక్కడి నుంచి ఏమంటే మగపిల్లోడే పుట్టాలి, మగపిల్లోడే పుడితేనే లైక్ వంశం క్యారీ అవుతుంది అన్నట్టు ఆ ఒక నెరేటివ్ బిల్డ్ అయిపోతుంది. బట్ లాస్ట్లో ఏమంటే జెండర్ ఈక్వాలిటీ, అందరు ఈక్వల్ లైక్ అందరినీ మనం సమానంగా చూడాలని చూపిస్తారు. సో ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. లిటరలీ సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మీకు తెలియని కూడా తెలియదు లైక్ అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మూవీ. లైక్ కంప్లీట్ ఫన్ ఫిల్డ్ కామెడీ కానీ శ్రీ విష్ణు గారి అల్లరి కానీ యాక్టింగ్ కానీ లిటరలీ బాగా చేస్తున్నారు ఆయన ఎమోషనల్ సైడ్ కానీ. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. లైక్ యాక్చువల్ క్రక్స్ పాయింట్ ఆఫ్ స్టోరీ రివీల్ అవుతుంది. బట్ కొంచెం ఒక 20-25 మినిట్స్ బోర్ కొట్టింది లైక్ సెకండ్ హాఫ్. సో అంటే ఒక కీ క్యారెక్టర్దే లైక్ స్టోరీ రివీల్ అవుతుంటుంది. అక్కడ కొంచెం నాకు 20-25 మినిట్స్ బోర్ కొట్టింది. ఆ తప్పితే లైక్ మిగతా అంత మూవీ బాగుంది. లైక్ క్లైమాక్స్ బాగుంది అండ్ లిటరలీ గుడ్. అండ్ స్వాగ్ వంశం ఏమి లైక్ మీరు ఎవరిని చూడాలి లైక్ లైక్ ఎంతమంది శ్రీ విష్ణువులు ఉన్నారు, లైక్ స్వాగ్ వంశం కోరిలేషన్ ఏమి అవన్నీ మీరు చూడాలంటే లైక్ మూవీ చూసి తెలుసుకోవాలి మీరు. లిటరలీ సూపర్ ఉంది. అండ్ శ్రీ విష్ణు యాజ్ ఐ సెడ్ కంప్లీట్లీ ఆయన లైక్ చాలా బాగా చేస్తున్నారు అన్ని రోల్స్లో, అన్ని పాత్రలు లైక్ చాలా బాగా పర్ఫామ్ చేస్తారు ఆయన. లిటరలీ సూపర్. అండ్ శ్రీ విష్ణు ద యాక్టర్ చూస్తాం ఈ మూవీలో. అండ్ డెఫినెట్లీ ఆయనకు అవార్డు రావాలని నేను కోరుకున్నాను మనస్ఫూర్తిగా. అండ్ శ్రీ విష్ణు తర్వాత ఏమంటే లైక్ రీతు వర్మ గారు కూడా బాగా చేస్తారు ఈ మూవీలో. సో తను కూడా ఏమంటే లైక్ లిటరలీ సూపర్ చేస్తారు. వేరియేషన్ కానీ అవన్నీ చాలా బాగా చేస్తారు. అండ్ రెస్ట్ ఆఫ్ యాక్టర్స్ ఆల్సో దే డిడ్ వెరీ గుడ్ జాబ్. సో సూపర్ మూవీ స్వాగ్. డెఫినెట్గా చూడండి ఈ మూవీ ఈ వీకెండ్ కానీ లైక్ వచ్చే వీకెండ్ కానీ. లైక్ ఫన్ ఫిల్డ్ కామెడీ ఎంటర్టైనర్ ప్లస్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కూడా ఉంటుంది. సో నేనేమనుకున్నంటే స్టార్టింగ్ ఏమంటే ఇది ఒక ఓం భీమ్ బుష్ లాగా ఉంటుందేమో అనుకున్నాంటే కంప్లీట్ కామెడీగానే వెళ్ళిపోతుంది, ఇంకొక ఓం భీమ్ బుష్ అవుతుందేమో అనుకున్నా. బట్ ఫస్ట్ హాఫ్ అంతా అట్లే సాగిపోతుంది ఓం భీమ్ బుష్ లాగే. బట్ సెకండ్ హాఫ్లో ఏమంటే యాక్చువల్ రీజనింగ్ తెలుస్తుంది, ఎందుకు ఆ స్టోరీస్ ఉన్నారు, ఎందుకు ఆ క్యారెక్టర్స్ ఉన్నారు అవన్నీ మీకు సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. అండ్ ఒక మెసేజ్ కూడా ఇస్తారు లైక్ లాస్ట్లో. లిటరలీ సూపర్ ఉంది. అండ్ ఎస్, అండ్ రాజరాజ చోరా ఎంత ఎంజాయ్ చేస్తాం కదా, ఈ మూవీ కూడా అంతే ఎంజాయ్ చేస్తాం. సో హ్యాట్స్ ఆఫ్. సో నా రేటింగ్ వచ్చేసి 3.5/5. డెఫినెట్గా చూడండి మూవీ అండ్ డోంట్ మిస్ స్వాగ్. సో నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.